ఈ రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి, రైతు సమస్యలు ఉన్నాయి, డాక్రా మహిళల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల ఫీజు రాయితీల సమస్యలు ఉన్నాయి. ఈ ప్రజా సమస్యలను మొత్తం కూడా గాలి కొదిలేసి ఈ రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యల్ని చర్చించే ఓపిక ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేక ఈరోజు ఈ రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ చర్చకు పట్టినటువంటి అంశం ఎంత దారుణమైన అంశం అంటే, ప్రకాశం జిల్లాలో ఒక హత్య జరిగింది. పొదిలి మండలం కొనకనమిట్ల గ్రామంలో హత్యని ఖచ్చితంగా ఎవరైనా ఖండించాల్సిందే. కానీ ఈ హత్య జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఎంత దారుణంగా దుర్మార్గంగా ఉందంటే, తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా కొడక అంటే దూడమేతకు ఎక్కానన్నట్లు ప్రకాశం జిల్లా పొదిలి మండలం కొనకనమిట్ల గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం జరిగి నరసింహారెడ్డి అనే వ్యక్తిని హత్య గావిస్తే, నరసింహారెడ్డికి పొలాల పక్కన ఒక వైఎస్ అవినాష్ రెడ్డి గారి కడప ఎంపీ మామ వీరప్రతాప్ రెడ్డి వాళ్ళ బంధువులు పొలాలు ఉన్నాయి కాబట్టి, చనిపోయిన వ్యక్తి పొలాల పక్కన పొలాలు ఉన్నాయి కాబట్టి, అవినాష్ రెడ్డికి మామ వీరప్రతాప్ రెడ్డి కాబట్టి, వీరప్రతాప్ రెడ్డి అవినాష్ రెడ్డి బంధు జగన్మోహన్ రెడ్డి కాబట్టి, మొత్తం వారి కుటుంబ సభ్యులను మొత్తం మహిళలు అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వైఎస్ అవినాష్ రెడ్డి గారి సతీమణ్ణి వదినని అత్తని బావమర్దుల్ని మొత్తం కూడా ముద్దారి చేసి దుర్మార్గంగా ఒక పోలీస్ రాజ్యాన్ని ప్రకాశం జిల్లాలో నడిపిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి దొనకొండలో రాజధాని వస్తుందని చెప్పని చాలా ముందుగా భూములు కొన్నా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి సవాల్ విసురుతా ఉన్నా మీడియా పాయింట్ వద్ద చర్చకు రండి, తెలుగుదేశం పార్టీ నాయకులారా చర్చకు రండి మీడియా పాయింట్ వద్ద. ఏదైతే వీరప్రతాప్ రెడ్డి కొత్తగా పొలాలు కొనలేదు అవినాష్ రెడ్డి మామ, 20 ఏళ్లుగా ఆ ప్రాంతంలో అవినాష్ రెడ్డి మామకి వ్యాపారాలు ఉన్నాయి, 20 ఏళ్లుగా వ్యాపారాలు ఉన్నాయి. 2014 ఆగస్టు 30 ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు అధికారంలో ఉన్నారా లేరా? మరి 2014 ఆగస్టు 30 నుంచి 2014 నవంబర్ 30 దాకా వాళ్ళు పొలాలు కొనుగోలు చేస్తున్నమాట వాస్తవం. మరి ఎప్పుడో దొనకొండలో రాజధాని వస్తుందనంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంట, కుట్రలు చేశారంట, కుతంత్రాలు చేశారంట, భూములు కొన్నారంట, ఏమిటి దారుణం అడుగుతా ఉన్నా. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో హోంమంత్రి చెప్పే సమాధానాలకు కూడా దిక్కు లేకుండా ఇంత పచ్చి అబద్ధాలను తీసుకొని వచ్చి ప్రచారాలు సాగిస్తూ ఉన్నారు. ఈరోజు హత్యను గావించబడ్డ వ్యక్తి నరసింహారెడ్డి, ఖచ్చితంగా హత్యని ఖండించాల్సిందే, మేము ఖండిస్తున్నాం. నరసింహారెడ్డిని హత్య చేసిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆ నరసింహారెడ్డి పొలాల పక్కన అవినాష్ రెడ్డి బంధువుల పొలాలు ఉన్నాయని వారిని, వారి కుటుంబ సభ్యుల్ని, వారిని మొత్తం కలిపి ఈరోజు ముద్దాయిల్ని చేసి అధికారం చేతిలో ఉందని చెప్పని ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఎంతవరకు సభను అడుగుతున్నా. నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, బాలకృష్ణ గారు రివాల్వర్ తీసుకుని ఇంట్లో కాల్పులు చేశారు, బాలకృష్ణ గారు ముద్దా అయ్యారు. మరి బాలకృష్ణ గారి బావ చంద్రబాబు గారు, చంద్రబాబు గారి భార్య భువనేశ్వరి గారు, భువనేశ్వరి గారి చంద్రబాబు కుమారుడు లోకేష్ గారు, వీరందరినీ ముద్దాయిలు చేసి ఉంటే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉన్నా. ఈరోజు ఎంత దారుణానికి ఒడిగట్టి అంతటితో ఆగకుండా ఈరోజు అసెంబ్లీలో సైతం బురజల్లేదానికి వాడుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులారా, అసెంబ్లీలో అయినా మీడియా పాయింట్ వద్ద అయినా ఈ అంశం మీద బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాలు విసురుతూ ఉంది. అబద్ధాలు చెప్పడం కాదు, మోసాలు చేయటం కాదు, అసెంబ్లీలో మా గొంతు నొక్కి నిజాలు బయటికి తెలియకుండా పోవటం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రకాశం జిల్లా హత్య మీద చర్చకు రండి. దీనిలో ఎవరు భాగస్వాములు, ఎవరు కుట్రదారులు, ఎవరు అధికారాన్ని ఇష్టారీతిగా సర్దుబాటు తెలియజేస్తూ ఇకపోతే చిత్త చివరగా హోంమంత్రి అంటే అవినాష్ రెడ్డి మీద అంత ప్రేమ ఎందుకంటే వీళ్ళకి ఈ మధ్య ఒక అవినాష్ ఒక ఆయన హోంమంత్రి చంద్రాజప్ప బంధువునని చెప్పని గన్నెల్ని నేసుకొని రాష్ట్రం అంతా పర్యటిస్తా ఉన్నాడు. ఈ వార్తలు మేం చెప్పడం కాదు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ అన్ని దినపత్రికలు వచ్చిన వార్తలు. అమ్మా ఈ అవినాష్ గన్నెల్ని ఇచ్చారు ఆయనకి. ఒక వ్యక్తికి గన్నెల్ని ఇస్తారంటే ఒక
ఉన్నత స్థాయిలో వ్యక్తుల సహకారం లేకుండా గన్మెన్లు ఇస్తారని అడుగుతున్నా. ఆయన గన్మెన్లు వేసుకొని ఒక రెడ్ కార్ వేసుకొని ఇష్టారాజ్యంగా అదేదో ఇటీవల తాలిబన్లు జర్నలిస్టుల గొంతులు కోసి వీడియో టేపుల్ని వాట్సాప్లో ప్రపంచం అంతా పంపించినట్టు ఆయన ప్రైవేట్ మధ్యస్థాల్లో మహిళల్ని కొడుతూ దాన్ని వాట్సాప్లో తీసి పంపిస్తూ ఉంటే ఈ రోజుకి ఆ హోంమంత్రి చంద్రాజప్ప సమీప బంధువు వచ్చి పదినేష్ మీద కేసులు నమోదు చేయలేదు, ఆయన గన్మెన్లు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. మరి సాక్షాత్తు హోంమంత్రి పేరు చెప్పి గన్మెన్లను పక్కనేసుకుని ప్రైవేట్ మధ్యస్థాలు సాగిస్తూ ఆ ప్రైవేట్ మధ్యస్థాలు వేషాపులో పెట్టి రాష్ట్రాన్ని మొత్తం భయభ్రాంతులు చేసే వ్యక్తుల మీద కేసులు నమోదు చేసేదానికి వీళ్ళకి చేతులు రావటం లేదు. కానీ ఎక్కడో ప్రకాశం జిల్లాలో మర్డర్ జరిగితే కడప జిల్లాలో ఉండే అవినాష్ రెడ్డి బంధువుల మీద పక్కన పొలాలు ఉన్నాయన్న కారణంతో ఇష్టారీతిన కేసులు నమోదు చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతూ, చంద్రబాబు గారు ఎప్పుడు ఇదే విధంగా ఉండదు, ఈ దుస్సంప్రదాయ అలవాటైతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణ గారు కాల్పులు చేశారని బాలకృష్ణ గారి బావగా మీ మీద మీ సతీమణి మీద మీ కుమారుడి మీద కేసులు పెట్టి ఉంటే మీ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచన సాగించమని అడుగుతూ, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి అనారోగ్యకర అసత్య రాజకీయాలకి స్వస్తి బలికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల చర్చకి అసెంబ్లీని వేదికగా వాడుకోవాలని చెప్పని, ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో రాష్ట్రం ఉండే వ్యవహారాల్లో అటు ప్రతిపక్షం అధికార పక్షం రెండు కూడా ఒక సంయోనంతో ముందుకు సాగే విధంగా అధికార పక్షం బాధ్యత తీసుకోవాలని, అధికార పక్షంగా అసెంబ్లీ సజావుగా నడిచేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ హోంమంత్రి గారి ప్రకటనని తెలుగుదేశం పార్టీ ప్రకటనని దారుణంగా తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయం మీద ఎక్కడైనా బహిరంగ చర్చకి రావాలని సవాలు విసురుతున్నారు.